మరు మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, దాదాపుగా 62% జనాభా ఈరోజు వ్యవసాయం మీదనే, వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో రైతును అన్ని రకాలుగా ఆదుకోగలిగితేనే ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడుతుంది. ఇది గట్టిగా నమ్మిన ప్రభుత్వంగా రైతులకు అన్ని విధాలుగా తోడుగా ఉంటూ అండగా నిలబడుతూ ఈ గత 3 సంవత్సరాల 5 నెలల కాలం మన పరిపాలన అంతా కూడా సాగింది. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ పంట రుణాలు కరెక్ట్గా ఇవ్వడంతో పాటు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగియక మునిపే మళ్ళీ రైతుల చేతుల్లో ఆ పెట్టుబడి కోసమని చెప్పి రైతును ఇబ్బంది పడకుండా ఉండేందుకు వెంటనే ఆ సీజన్ ముగియక మునిపే ఆ రైతులకు ఆ పరిహారం చెల్లిస్తూ, క్రాప్ ఇన్సూరెన్స్ అయితే మళ్ళీ మరుసటి ఏడాది ఆ సీజన్ రాకమునిపే క్రమం తప్పకుండా ఒక కొత్త వరవడిని తీసుకుని వచ్చి వ్యవసాయ రంగంలో చాలా రకాల మార్పులకు ఈ 3 సంవత్సరాల 5 నెలల కాలంలో మనం అడుగులు వేయడం జరిగింది. రైతన్నలకు నేడు అందిస్తా ఉన్న ఇన్పుట్ సబ్సిడీ కానీ, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కానీ ఈ సొమ్ము కూడా గమనిస్తే, ఇప్పుడు మనం ఈరోజు బటన్ నొక్కి నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత చేసే ఈ కార్యక్రమం మొత్తంగా 200 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి, ఈరోజు బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి జమ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటగా రైతన్నలకు అందిస్తా ఉన్న ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన వివరాలకు వస్తే, 2022 జులై నుంచి అక్టోబర్ మధ్యలో కురిసిన అధిక వర్షాల అయితేనేమి, వరదలైతేనేమి, వీటి ద్వారా దాదాపుగా 45998 మంది రైతులు, వ్యవసాయ ఉద్యానవన రైతన్నలకు నష్టం జరిగితే ఆ నష్టం జరిగింది ఆ రైతన్నలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు దాదాపుగా 40 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఈ ఖరీఫ్ 2022 ముగియక మునిపే నేడు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. అంటే ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగియక మునిపే రైతన్నలకు మంచి జరిగిస్తూ ఇన్పుట్ సబ్సిడీలో ఒక కొత్త వరవడికను తీసుకొచ్చి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రకంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన దాదాపుగా 21,30,001 మంది రైతన్నలకు మొత్తంగా ఇన్పుట్ సబ్సిడీ అక్షరాల 1,834 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇస్తా ఉన్న ఈ సొమ్ముతో కలిపితే ఇక వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించిన వివరాలను ఒకసారి గమనించినట్లయితే, పంటలు వేసే ప్రతిసారి కూడా రైతన్నకు పెట్టుబడి కోసం తాను డబ్బులు బ్యాంకుల నుంచి తెచ్చుకుంటే ఆ డబ్బులు ఆయన రైతన్న కరెక్ట్గా సమయానికి గన కట్టగలిగితే ప్రభుత్వం తనకు తోడుగా ఉంటుంది అన్న ఒక భరోసా ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ఆ భరోసా కలిగించాలి. ఇది ఖచ్చితంగా ఆ భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. రైతన్నలకు అన్ని రకాలుగా మంచి చేసే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో సన్నా చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులందరికీ కూడా పంట రుణాల మీద వడ్డీ భారాన్ని తగ్గించేందుకు వరుసగా 3వ ఏడాది ఈ పంట రుణాల మీద వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఈరోజు అమలు చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే గత సంవత్సరం అంటే రబీకి సంబంధించి ఖరీఫ్ 2021కి సంబంధించి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన
8,22,411 మంది రైతన్నలకు ఈరోజు 160,55,000 రూపాయలు వడ్డీ రాయితీ సొమ్మును నేరుగా వారి ఖాతాల్లోనే ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే జమ చేయడం జరుగుతుంది. అన్నదాతలకు అండగా నిలుస్తూ ఈ క్రాప్ డేటా ఆధారంగా పారదర్శకంగా సోషల్ ఆడిట్ కొరకు ఆర్బీకేలో ఆ లిస్టులు సైతం డిస్ప్లే చేసి 100,000 రూపాయల లోపు పంట రుణాలు తీసుకుని 7 ఏళ్ల లోపు తిరిగి చెల్లించిన రైతులందరికీ కూడా పూర్తి వడ్డీ రాయితీని మనందరి ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తా వస్తా ఉంది. ఇది 3వ సంవత్సరం. నేను అందిస్తా ఉన్న ఈ 160,55,000 రూపాయలతో కలిపితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎగ్గొట్టిన బకాయిలతో కూడా కలుపుకుంటే ఈ సున్నా వడ్డీ పథకం కింద 73,88,000 మంది రైతులకు 18,34,55,00,000 రూపాయలు నేరుగా జమ చేయడం జరుగుతూ ఉంది రైతన్నల అకౌంట్లలోకి, రైతన్నల ఖాతాల్లోకి. రైతన్నలకు అందించే సహాయం విషయంలో గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య ఎంతటి తేడా ఉందో కొన్ని విషయాలను మాత్రం మీ దృష్టిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే మనసు పెట్టి రైతులకు మంచి జరిగించాలి అని సదుద్దేశంతో అడుగులు ముందుకు వేస్తే ఏ రకమైన తేడా ప్రతి విషయంలోనూ కనిపిస్తుంది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా వంటి పథకము ఏదీ కూడా లేదు. ఈ మాదిరిగా రైతులకు తోడుగా నిలబడిన పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడూ కూడా లేవు. గతంలో మనం గమనించినట్లుగైతే అప్పట్లో 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ కూడా రైతులకందరికీ కూడా మాఫీ చేస్తామని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం తిరిగి ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి అయితేనే అని రకరకాలుగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఎన్నికల వేళ మోసం చేసిన పరిస్థితులు మనమంతా గమనించాం. ఆ రోజు చూస్తే మాఫీ చేస్తానని చివరికి మోసం చేసి ఆయన కట్టడు తొలి సంతకంతో మాఫీ చేస్తాను అని ఆయన చెప్పడంతో అప్పుల మీద వడ్డీలు, వడ్డీల మీద చక్ర వడ్డీలు తడిసి మోపుడై రైతుల రుణభారం రెట్టింపైన పరిస్థితులు మనకందరికీ కూడా కనిపించాయి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసే పరిస్థితులేకి మన కళ్ళ ముందరనే బ్యాంకుల్లో రోజు పేపర్లలో నోటీసులు కూడా వచ్చి బ్యాంకు వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చి వేలం వేస్తా ఉన్న పరిస్థితులు కూడా కనిపించాయి. చివరికి ఇంత చేసిన తర్వాత ఆ 5 సంవత్సరాలలో కలిపి ఈ పెద్ద మనిషి ఎంత ఇచ్చాడు అనంటే కేవలం 15,000 కోట్ల రూపాయలు. అంటే ఎక్కడ 87,612 కోట్ల రూపాయలు? ఆ 87,612 కోట్ల రూపాయల మీద ఈయన ఇచ్చిన ఈ 15,000 కోట్ల రూపాయలు అందులోనూ అంతదాకా సున్నా వడ్డీ పథకం రైతులకు అందుబాటులో ఉంటే ఆ సున్నా వడ్డీ అనే పథకాన్ని పూర్తిగా ఈయన ఎత్తేసి సున్నా వడ్డీ అన్న పథకం రైతులకు కట్టకుండా చివరికి రైతులకు వడ్డీల మీద వడ్డీలు కట్టుకునే పరిస్థితి రైతులకు వస్తే ఈయన ముస్టేసినట్టుగా ఆ 5 సంవత్సరాల కాలంలో 15,000 కోట్ల రూపాయలు ఇస్తే ఇక్కడ ఈ ఒక్క రైతు భరోసా అనే ఈ ఒక్క పథకం ద్వారా ఈ 3 సంవత్సరాల కాలంలో రైతు భరోసా సాయం కింద మన ప్రభుత్వం ఇచ్చింది అక్షరాల 25,971 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా ఇవ్వడం జరిగింది. తేడా ఎంతగా ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉందో గమనించమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతులు తమ వాటా తామే కట్టుకుని అప్పట్లో ఇన్సూరెన్స్ ఒకసారి గమనించినట్లయితే రైతులు తమ వాటా తామే కట్టుకుని అప్పటి పంట బీమా పథకానికి అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ద్వారా 5 ఏళ్లకు కలిపి అప్పట్లో ఇన్ఫాక్ట్ గుర్తుండే ఉంటుంది ఆ 5 సంవత్సరాలు వరుసగా కరువు లేని సంవత్సరం అంటూ ఏది లేకుండా
ప్రతి సీజన్లోనూ కూడా కరువు మండలాలు డిక్లేర్ అవుతూనే ఉండేటివి. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఇన్సూరెన్స్ సొమ్ము ఇంకా పెరగాలి, ఇంకా ఎక్కువగా రైతులకు ఇంకా ఇచ్చే పరిస్థితి ఏ ప్రభుత్వం నుంచైనా రావాలి. కానీ అలా జరగకుండా రైతులకు చెల్లించిన సొమ్ము ఎంత అని అంటే కేవలం ఆ 5 సంవత్సరాలు కలిపి 3411 కోట్ల రూపాయలు మాత్రమే అయితే అందులోనూ కూడా తమ వాటా ఇన్సూరెన్స్ వాటా రైతులు తామే కట్టుకునే పరిస్థితి. ఒకవైపున రైతులు తమ వాటా తామే కట్టుకుంటూ మరోవైపున 5 సంవత్సరాలకు కలిపి రైతులకు వచ్చింది అంత అంటే 3411 కోట్ల రూపాయలు అయితే మనందరి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రైతన్నలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచిత పంటల బీమాను అమలు చేయటమే కాకుండా తద్వారా ఈ క్రాప్ ద్వారా పంట వేసుకునే ప్రతి రైతుకు కూడా వర్తించేలా ఆర్బీకేలతో అనుసంధానం చేసి ఈ క్రాప్ ద్వారా ప్రతి రైతు కూడా తాము కట్టుకోవాల్సిన ప్రీమియం తాము కట్టాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి ఈ క్రాప్ ఆధారంగా ప్రతి రైతును కూడా ఇన్సూరెన్స్ బ్రాకెట్లోకి తీసుకుని వచ్చి అక్షరాల పంట నష్టం జరిగిన ఈ 3 సంవత్సరాల కాలంలోనే 6685 కోట్ల రూపాయలు మనం రైతులకు కేవలం ఇన్సూరెన్స్ సొమ్ము రూపకంలో మాత్రమే రైతులకు చెల్లించడం జరిగింది.